నిత్య ప్రజా సేవకుడు చిన్నన్న గెలుపు కోసం నిన్నల్ గ్రామం మొత్తం తరలివచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చేసిన చిన్నన్నకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఊసరవెల్లుడే సిగ్గుపడేలా కండువాలు మార్చేటోళ్లు పార్టీలు మారేటోళ్లు ఘటం సోదరులని చిన్నన్న విమర్శించారు. వినోద్ కుటుంబం పైసలను ఎరవేసి ఓట్లకు గాలం వేసి నమ్మక ద్రోహులని, అలాంటి ద్రోహులకి ఓట్లు వేస్తే అభివృద్ధిలో బెల్లంపల్లి గడ్డ 60 ఏళ్లు వెనక్కిపోతుందని ప్రచారంలో భాగంగా చిన్నన్న ప్రజలకు వివరించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ కారు గుర్తుకే ఓటేసి తమను గెలిపించాలని అన్నారు. మరి మన నిన్నెల మండల కేంద్రంలో ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మేము అసలు ఈ రోజు మధ్యాహ్నమే చెప్పినాం నిన్నెల్ని వాళ్ళ సాయంత్రం చేద్దామని. అంత టైం లోపల మీరు ఇంతమంది మరి మన ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో మరి ఇంతమంది రావడం చాలా సంతోషం. మరి మన అభ్యర్థి మరి ఈరోజు మన నిన్నెలలో ఎంత మెజారిటీ అత్తదో ఇప్పుడే మనకు తెలిసిపోయింది. యూత్ పిల్లలు ఎంత ఉత్సాహంగా మరి మన గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారో మీకు ఈ రోజే మనకు అర్థమవుతుంది. మరి ఇవాళ మరి 9 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన నిన్నెల మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో మీకు అందరికీ కూడా తెలుసు. మరి మీరందరూ కూడా అభిమానంతో ఎమ్మెల్యే గారి మనం ఇక్కడ లోకల్లో ఉండే వ్యక్తి మనకు బెల్లంపల్లికి ఓటే తెల్లారి కలిసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మన మండలి బిడ్డ మన జెండా వెంకటాపూర్ బిడ్డ. మరి మనం మన మండలం మీద మనకు ప్రేమ ఉంటుందా ఎక్కడ హైదరాబాద్ నుండి వచ్చినటువంటి వినోద్కు ప్రేమ ఉంటుందా మీరందరూ కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే వినోద్ గెలిస్తే నేను బెల్లంపల్లిలో ఉంటాడా ఎవరికైనా కలుస్తాడా మన మండల ఊరుకు ఒక ఎమ్మెల్యే అవుతాడు మండలానికి ఒక ఎమ్మెల్యే అవుతాడు. మరి మీకు తెలుసు ఎవరికి కలవడు ఆయన కలవాలంటే హైదరాబాద్ పోయి మన ఛార్జింగ్ కొట్టుకొని హైదరాబాద్ లోకల్ బిడ్డ మన బిడ్డ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటది. మన మండలం కూడా కష్టపడి చాలా 50,000 మెజారిటీతో ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి. మరి ఇక్కడ లోకల్లో మీకు తెలుసు ఎట్లాంటి లీడర్లు కావాలో మీకు తెలుసు సంవత్సరానికి ఒక పార్టీ మారే లోకల్లో మన మండలంలో మరి సంవత్సరానికి ఒక పార్టీ మారే లీడర్లు తయారైండ్రు మీకు అందరికీ కూడా తెలుసు. ఒకసారి టిఆర్ఎస్ ఒకసారి బిఎస్పి ఒకసారి బిజెపి ఇప్పుడు కాంగ్రెస్ మరి కూటకు పార్టీ మారుతున్నారంటే వాళ్ళకి ఏమైనా రాజకీయంగా రాజకీయ విజ్ఞత ఉన్నాడు ఏదైనా ఒకటే పార్టీలో ఉంటాడు. పైసల కోసం పార్టీలు మారేటువంటి నాయకులను మీరందరూ కూడా గమనించాలి. మరి ఇవాళ మేము 20-25 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్నాం కానీ మేము ఎప్పుడు కూడా వేరే పార్టీలు మారలేదు పైసల కోసం పార్టీలు మారేటువంటి వ్యక్తులు. మాకు 20-25 సంవత్సరాల నుంచి ఒక బిల్డింగ్ కట్టుకోలే మేము ఒక మిల్లు రాలేదు రాజకీయం చేస్తున్నటువంటి వాళ్లకు మరి 3-4 మిల్లు ఎట్లా వచ్చినాయి ఎవరు పని చేస్తున్నాడో మీరందరూ కూడా గమనించాలి వారందరికీ కూడా బుద్ధి చెప్పాలని మీ అందరికి కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సేమ్ కన్నెపల్లిలో కూడా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మా అక్క చెల్లెళ్ళకి అయితే సీరియల్ టైం అయింది పాపం సీరియల్ చూస్తాను పోవాలి కాబట్టి
తమ్ముడు ఆగునాయన ఈ సాయంత్రం పూట ఇట్లనే ఉంటది ఉంది ఈ ఎన్నికల భాగంగా తిరిగి తిరిగి అల్తమే ఎక్కడ తాగలే ఎన్నికల ప్రచారంలో నిన్నెలక మండల హెడ్ క్వార్టర్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అసలు ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు చాలా గ్రామాలు తిరిగినం చాలా మండలాలు తిరిగినం గాని ఇంత పెద్ద ఎత్తున మా నిన్నెల బిడ్డ మా నిన్నెల మా కొడుకు మా తమ్ముడు మా కొడుకు నిలబడ్డాడు ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచే రాజకీయ ప్రవేశం చేసినటువంటి వ్యక్తి ఇక్కడే మా కుటుంబ సభ్యుల్లాగా మాలో పెరిగినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు మూడవసారి మరి కష్టంలో ఉన్నాడు ఎందుకంటే పెద్ద కుబేరుడచ్చి మీద పడి వే కోట్ల రూపాయలు కట్టలు సంచులు పట్టుకొని ఇవాళ అర్రాసు పాడినట్టు లీడర్లని కొనుక్కుంటున్నాడు ప్రజలని కొందామని చూస్తున్నాడు మేము అండగా నిలబడతాం మేము అండగా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదని ఈ నియోజకవర్గ మండలాల గ్రామాలన్నిటికీ తెలిసేలాగా ఇవాళ పెద్ద ఎత్తున యువకులు మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నాతోని నన్ను స్వాగతం బ్యాంకు దగ్గర నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి నాకు ఘనమైనటువంటి స్వాగతం పలికినందుకు మీ అందరికి పేరు పేరున నా శిరస్సు వంచి మీకు పాదాలు నేను మీ బిడ్డను మీ తమ్ముని నేను నా గురించి మీకు తెలుసు అందరికి తెలుసు ఇక్కడ ఉన్న కొత్త యూత్ పిల్లలకు తెలియదు కావచ్చు కానీ నేను 1995 నుంచి జెడ్పీటీసీగా ఎంపీపీగా ఇక్కడి నుంచే మొదలై ఇదే గ్రామంలో ప్రతి వాడలో బోయవాడలో కావచ్చు మన్యవాడలో కావచ్చు కాపువాడ కావచ్చు నేతకని వాడ కావచ్చు వైశ్యుల వాడ కావచ్చు కాపువాడ కావచ్చు అన్ని వాడలన్నీ కుమ్మరివాడ కమ్మరివాడ అన్ని వాడలలో మీతో కుటుంబ సభ్యునిలాగా